లో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ వ్యాధి అటాక్ చేస్తూ వారి జీవితాలను కబలిస్తోంది ఒక రకంగా మనిషిని మానసికంగా ఆర్థికంగా కుంగదీస్తున్న భయానక వ్యాధి ఇది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రాణాంతక వ్యాధి మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతోంది కొన్ని క్యాన్సర్లను మందులు నయం చేస్తే మరికొన్నింటిని కీమోథెరపీ పద్ధతి ద్వారా చెక్ పెడుతున్నారు కానీ కొన్ని క్యాన్సర్లను మాత్రం అత్యంత ఖరీదైన సర్జరీల ద్వారానే నయం చేయవచ్చని అంటారు వైద్యులు క్యాన్సర్ బారి నుంచి బయటపడాలంటే అంత ఈజీ కాదు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ వ్యాధికి వైద్యమే కాదు మెడిసిన్ కూడా ఎంతో కాస్ట్లీ ఈ క్రమంలో మీ లైఫ్ స్టైల్లో కాస్త మార్పులు చేసుకుంటే ఈ క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండవచ్చు హెల్దీ ఫుడ్ తీసుకోవడం స్మోకింగ్ ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చు మీ డైలీ డైట్లో విటమిన్లను ఎక్కువగా చేర్చుకుంటే క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు ఎందుకంటే ఇవి ప్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలను ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇవి క్యాన్సర్ సెల్ గ్రోత్ను క్యాన్సర్ కారక ప్రేరిత డిఎన్ఏ నష్టాన్ని ఆపుతాయి అందుకే సిట్రస్ ఫ్రూట్స్ క్యారెట్లు పాలకూర బ్రకోలీ నట్స్ వంటి ఫుడ్ను డైట్లో భాగం చేసుకోవాలంటారు వైద్యులు శరీరంలో విటమిన్ డి లెవెల్స్ సరిపడా ఉంటే కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ను తగ్గించవచ్చని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకునే వారిలో మెలనోమా కొలెరెక్టల్ బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పది నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండాలి విటమిన్ కే కు క్యాన్సర్ ను వ్యతిరేకించే లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది ఇక డిఎన్ఏ రిపేర్ చేయడంలో సెలీనియం బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాదు కొన్ని అధ్యయనాల ప్రకారం అత్యధిక సెలీనియం తీసుకునే వారిలో ముప్పై ఒక్క శాతం క్యాన్సర్ ప్రమాదాన్ని నలభై ఐదు శాతం క్యాన్సర్ మరణాల రిస్క్ ని తగ్గించిందని చెప్తున్నాయి సీఫుడ్ కొబ్బరి చిరుధాన్యాలు వంటి ఆహారంలో సెలీనియం సమృద్ధిగా లభిస్తుంది ఇక శరీరంలో ఒత్తిడిని నియంత్రించడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడుతుంది అయితే ఎక్కువ మోతాదులో జింక్ తీసుకుంటే కూడా ప్రమాదమే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది మీట్ చిక్కుళ్ళు నట్స్ వంటి ఫుడ్లో జింక్ అధికంగా ఉంటుంది విటమిన్ బి సిక్స్ బిట్వెల్వ్ త్రీ వంటి బి గ్రూప్ విటమిన్లు కొలరెక్టల్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి క్యాన్సర్ కణాల పెరుగుదలను మెగ్నీషియం నిరోధిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి శరీరానికి పోషకాలు అందించే ఆహారాన్ని నిత్యం తీసుకుంటూ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది